వెల్కమ్ టు ఈగల్ హెల్త్. సంపద అంటే డబ్బు, బంగారం, వజ్ర వైఢూర్యాలు కూడబెట్టుకోవటం కాదు, ఆరోగ్యమే అసలైన సంపద అన్నారు మహాత్మా గాంధీ. అంతేకాదు, ఆరోగ్యమే అన్ని సుఖాలను ఇస్తుందన్నారు దలైలామా. ఇలా గొప్ప గొప్ప వ్యక్తులు ఆరోగ్యం గురించి ఎన్నో మంచి విషయాలు చెప్పినా వాటన్నింటినీ చాలామంది పెడచెవిన పెడుతున్నారనేది కాదనలేని వాస్తవం. అందుకు ఈ కాలపు బిజీ లైఫ్ కూడా ఒక కారణమైతే, ఇంటికి వెలుగైన ఇళ్లాలు కూడా ఆరోగ్య సూత్రాలను విస్మరించడం మరో కారణం అంటున్నారు పరిశోధకులు. ఇందుకు ఇటీవల చేసిన పరిశోధనే నిదర్శనంగా నిలుస్తుంది. మరి నాజూకైన శరీరాకృతి కోసం ప్రతి స్త్రీ పరితపిస్తుందని భావించే ఈ సమాజంలో రాను మహిళల్లో ఎందుకు ఈ అశ్రద్ధ, ఒకసారి తెలుసుకుందాం. హెల్త్ అండ్ టైమ్స్కు సంబంధించిన మన దగ్గర చాలా యాప్స్ ఉన్నాయి. ఈ క్రమంలో హెల్దీ ఫైమీ అనే వెబ్సైట్ భారతీయులకు ఆరోగ్య సూత్రాలను అందించడంలో మరింత పురోగతి సాధించేందుకు, భారతీయుల ఫిట్నెస్ స్థాయి ఏ రకంగా ఉందో తెలుసుకునేందుకు తాజాగా ఓ సర్వే చేసింది. దీని ప్రకారం 53% మంది భారత మహిళలు అసలు వ్యాయామంపై శ్రద్ధ పెట్టడం లేదని తెలిసింది. సగటున ఒక మహిళ రోజుకు 374 క్యాలరీలు ఖర్చు చేయాల్సి ఉండగా కేవలం 165 క్యాలరీలే, అంటే 50% తక్కువ ఖర్చు చేస్తుందట. అంటే రోజు రోజుకు శరీరంలో కొవ్వు పేరుకునే శాతం పెరుగుతుందన్నమాట. ఇక మగవారైతే వ్యాయామం విషయంలో తాము ఆడవారి కంటే కాస్త బెటర్ అని చెబుతూ 50% కాస్త ఎక్కువ క్యాలరీలే ఖర్చు చేస్తున్నారట. అయితే అంత మాత్రాన వారేదో అద్భుత పురోగతి సాధించినట్లు కాదు. రోజులో మగవారు ఖర్చు చేయాల్సిన క్యాలరీలు 476 ఉండగా వాటిలో కేవలం 262 క్యాలరీలే ఖర్చు అవుతున్నాయి. మొత్తంగా తీసుకుంటే దాదాపు 71% మంది భారత మహిళలు, 63% భారత పురుషులు అసలు వ్యాయామంపై దృష్టి సారించడం లేదని సర్వే చెబుతుంది. మరి వ్యాయామంలో ఎందుకే అలసత్వం అంటే, మహిళలు ఫిట్నెస్పై ఎటువంటి శ్రద్ధ పెడుతున్నారు అనే విషయంపై జరిగిన మరో సర్వేలో దాదాపు 39% మంది మహిళలు తమకు వ్యాయామం చేయాలని ఉన్న వృత్తి బాధ్యతల కారణంగా చేయలేకపోతున్నామని తెలిపారట. మరో 30% మంది మహిళలు ఉద్యోగ బాధ్యతలు లేకపోగా అధికమైన కుటుంబ బాధ్యతల వల్ల వ్యాయామం చేయలేకపోతున్నానని అన్నారట. ఇకపోతే మిగిలిన 30% మంది తమకు అసలు వ్యాయామమే చేయటం ఇష్టం లేదని తెలిపారట. మొత్తంగా వృత్తి బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు, టెక్నాలజీ, సోషల్ మీడియా వంటి వాటి వల్ల మనిషికి తనకట్లు తాను కాస్త సమయం కేటాయించుకునే అవకాశం లేకుండా పోయిందని, దీనిని గుర్తించిన ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవితానికి కొంత సమయాన్ని కేటాయించుకోవాలని పరిశోధకులు అంటున్నారు. హెల్దీ ఫైమీ సర్వే ప్రకారం అందరిలోనూ మంచి ఫిట్నెస్ ప్రమాణాలు ఉన్న నగరాల్లో బెంగళూరు, గురుగ్రామ్, నోయిడా ముందు వరుసలో ఉండగా కోల్కతా, జైపూర్, లక్నో, అహ్మదాబాద్ అధమ స్థానాల్లో ఉన్నాయని తేలింది. అంతేకాదు చాలామందిలో 37 దాటగానే ఊబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక రోగాలు వచ్చే లక్షణాలు కనిపిస్తున్నాయని, ఇప్పటికే కొంతమంది తక్కువ వయసులోనే ఇటువంటి రోగాల బారిన పడినట్లు సర్వే చెబుతోంది. ఇలాంటి వాళ్ళు వ్యాయామంతో చాలా వరకు తమ ఆరోగ్య సమస్యను పరిష్కరించుకోవచ్చని పరిశోధకులు తెలుపుతున్నారు. శారీరక శ్రమ, మంచి పౌష్టికాహారం ఆరోగ్య సమస్యలు రాకుండా అరికట్టడమే కాకుండా రోగ నిరోధక శక్తిని కూడా పెంపొందిస్తాయని చెబుతూ ఫిట్నెస్ ప్రాముఖ్యం ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.